మన దగ్గర మన మధ్యలో ఒక ఎంతో అంటే ఆ మేడం గురించి చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చండి. ఎంత ఆ మేడం ఇప్పుడు చూస్తారు కదా, ప్లెజెంట్ గా ఉంటారు, తను ఆధ్యాత్మికంగా చాలా ప్రయాణం చేసి వచ్చున్నారు. ఎవరిని కూడా నేను ఈ రోజు వరకు చూస్తున్నాను ఆ మేడంని, ఒక చిన్న మాట కూడా అంటే గట్టిగా రాదు, పరుషంగా రాదు, నొప్పించరు. అలాంటి మన టీటీటీలో చక్కగా ఎన్నో రోజుల నుంచి క్లాసెస్ తీసుకుంటున్నారు. మనకు అన్నింటికీ కూడా తనని చూస్తే అబ్బా ప్లెజెంట్ గా ఉంటది. అలాంటి మేడం ఈరోజు ఎంతో చక్కగా ఇండిపెండెంట్ గా, ఒక సింగిల్ ఫోన్ కాల్ కూడా చేయరు మేడము, వెళ్ళిపోయి ఇండిపెండెంట్ గా తను ఒక్కరే చేసుకుంటున్నారు. బిజినెస్ చాలా బాగా చేసుకుంటున్నారు. మేడం వచ్చేసి మన క్రూయిస్ కి కూడా తను వచ్చేస్తున్నారు, తనంతా కంప్లీట్ చేసేసుకున్నారు ఆల్రెడీ. కాబట్టి అలాంటి మేడంను మనం ఇన్వైట్ చేసుకుందాము. అందరూ ఒకసారి ఇన్వైట్ చేసుకునేటప్పుడు మ్యూట్ ఓపెన్ చేయండి, మళ్ళీ అమ్మటే మ్యూట్ లాక్ చేసుకుందాం, ఓకేనా? ఈ రోజు మన క్లెన్జింగ్ లో అరుణా మేడం నిన్న నోని గురించి చెప్పారు, ఇంకా కొద్దిగా లాస్ట్ లో కొంచెం చెప్పుకుందాము. ఇప్పుడు డీటాక్స్ గురించి ముఖ్యంగా చెప్పబోతున్నారు, ఓకేనా? 46 మెంబర్స్ వచ్చారండి, ఎవరైనా అబ్సెంట్ అయ్యారామో ఎవరికి వాళ్ళు చూసుకొని జస్ట్ 1 మినిట్ లో మళ్ళీ కనెక్ట్ అయిపోండి. వెల్కమ్ చేద్దామా, హార్టీ హార్టీ వెల్కమ్ మ్యామ్. స్వరాజ్య లక్ష్మి మేడం ఎవరో కాదు, మన స్వరాజ్య మేడం, ధన్యవాదాలు మేడం. హ్యాపీ హ్యాపీ వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం, స్వాగతం మేడం. వెల్కమ్ మేడం. మనకు పరిచయం చేసినటువంటి పార్వతీ మేడం కూడా మనం కంగ్రాట్స్ చెప్పొచ్చు, ఎందుకంటే చక్కటి నాలెడ్జ్, హెల్త్ నాలెడ్జ్ పార్వతీ మేడం దగ్గర బోలెడంట్ ఉంటుంది. ఎన్ని సెషన్స్ అటెండ్ అయ్యారు, ఆ మేడం సెషన్ రేపు జరగబోతుంది, రేపు ఎవ్వరు మిస్ కాకుండా చూసుకోండి, ఓకేనా? ఈ రోజు మనము మన లతా మేడం, పార్వతీ మేడం టీమ్ లో ఉన్నటువంటి సరాజ మేడం ని ఇన్వైట్ చేసుకుని, మేడం సురాజ్య మ్యామ్ స్టార్ట్ చేయండి. గుడ్ మార్నింగ్ కేర్ మార్నింగ్ మేడం. నా సహచరులందరికీ కూడా గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్, అందరికి కూడా. అయితే నాకు ఇంత చక్కని అవకాశం వస్తుందని నేను ఇప్పుడు అనుకోలేదు మేడం. అలాంటిది నేను నాకు కూడా ఒక పరీక్ష లాగానే నేను అటెండ్ అవుతున్నాను, ఎందుకంటే నాకు కూడా వీడియో ముందుకు వచ్చి మనం ఎలా ఉంటాము అనే భయం పోవాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ఈ సెక్షన్ తీసుకుంటున్నాను మేడం. నాకు చాలా సాధ్యమైనంత మట్టుకు నాకు తెలిసిన నాలెడ్జ్ మాత్రం అందిస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. అయితే డీటాక్స్ అనేది నాకు చాలా ఇష్టమైన సప్లిమెంట్ సార్, ఎందుకంటే సహజంగా ఆడవాళ్ళం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఇల్లు మనం ఏ శుభకార్యం మొదలు పెట్టుకున్నా కానీ మొదట ఏం చేస్తాము అంటే ఇల్లు శుభ్రం చేస్తాము అని తెలుసుకున్నాను మేడం. అది నిజంగా నాకు చాలా ఇష్టం మేడం, ఇల్లు శుభ్రంగా పెట్టుకో. అట్లాంటి డీటాక్స్ దాంట్లో కంపేర్ చేసేసరికి ఎప్పుడైనా సరే డీటాక్స్ తలుచుకుంటే చాలు, ఆహా మొత్తం బాడీని శుభ్రం చేస్తుంది అనే ఒక ఉద్దేశం. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది. స్వరాజ్య మేడం, స్వరాజ్య మేడం మీకు వాయిస్ బ్రేక్ అవుతుంది, వీడియో వీడియో ఆఫ్ చేస్తారా? వీడియో ఆఫ్ చేసుకుంటారమ్మా, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే ఓకే, మాట రావట్లేదు, వాయిస్ రావట్లేదు. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అయితే మనం డీటాక్స్ పేర్లు కూడా చూడండి, డి తర్వాత డాష్ పెట్టి ట్యాక్స్ ఇచ్చారు, ట్యాక్సెస్ ఇచ్చారండి. అంటే పేర్లు కూడా చూడండి, విష పదార్థాలను ఎదుర్కొనే శక్తివంతమైన సప్లిమెంట్ అనేది మనకు పేర్లోనే తెలుస్తోందండి. డి అంటే మనకు తెలుసు, డి కొట్టడం అనేది మనకు తెలుసు. అట్లాంటి పేర్లోనే ఆ డాష్ పెట్టడం వల్ల ఆ ట్యాక్సెస్ ఏమవుతుంది, ఎదుర్కొనే దమ్మున్న సప్లిమెంట్ అనేది మనకు పేర్లోనే అర్థమైపోతుంది. అలాంటి డీటాక్స్ అనేదిలో కూడా మన లోపల ఏం చేస్తుందంటే శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఆ శరీరాన్ని శుద్ధి చేసేటప్పుడు కూడా గుండెని మెదడుని కూడా శక్తివంతంగా చేస్తుంది. రెండు మెయిన్ పార్ట్స్ అనమాట అండి, గుండె కానీ మెదడు కానీ మన శరీర భాగాల్లో చాలా ముఖ్యమైన అవయవాలు. అలాంటి అవయవాల్ని కూడా శక్తివంతంగా చేసే శక్తి డీటాక్స్ కి ఉంది. అయితే ఈ యొక్క డీటాక్స్ అనేది 10 రకాల వనమూలికలతో తయారవుతుందండి. ముందు 3 రకాల వనము త్రిఫల అంటారండి. త్రిఫల అనేది ఏ కలిసి ఉంటాయి అంటే ఉసిరి, కరక్కాయ, తానికాయ.
తానికాయ అంటే అందరికి ఏంటి, ఎప్పుడు తానికాయ అనే పేరు కూడా ఎప్పుడు వనమూలికల్లో చాలా రేర్ గా వస్తుందండి. తానికాయ అంటే జాజికాయ, తానికాయ అంటే జాజికాయ. అలాగే నాలుగోది వేపాకు, ఐదు కాల్మేగు. కాల్మేగు అంటే నేలవేము అండి, తెలుగులో నేలవేము అంటారు. అది ప్రోహిటిక. తర్వాత కుట్కి, బాచి అంటే బవాసాలు లేకపోతే బవాసి అని కూడా అనొచ్చు. పృంగరాస్, వరుణ్. ఈ 10 వనమూలికలతో తయారైన చిన్న మాత్ర లాంటిది మన సప్లిమెంట్ డీటాక్స్ సప్లిమెంట్. అయితే ఈ 10 కూడా ఎలా పనిచేస్తాయి మన లోపల అనేది మనకి ఇప్పుడు తెలుసుకుందాం అండి. వేపాకు తన యొక్క ఇదేంటంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాల్మేగ్ అంటే నేలవేము ఏం చేస్తుంది, నేలవేము లివర్ లో ఉన్న విష పదార్థాలను తొలగించి లివర్ ని శక్తివంతంగా చేస్తుంది. రోహిటిక, రోహిటిక ఏం చేస్తుంది అంటే రక్తాన్ని, కాలేయాన్ని అంటే లివర్ ని శుద్ధి చేసి జీర్ణక్రియని సక్రమంగా జరిగేటట్టు మన శరీరంలో చేస్తుంది. కుటికి, కుటికి ఏం చేస్తుంది, మలేరియాని ఇతర వ్యాధుల్ని రాకుండా నివారిస్తుంది. బవాచి, బవాచి అంటే బవాసాలు, బవాచి అనొచ్చు, బవాసాలు అనొచ్చు, బాచి అనొచ్చు అండి. బొల్లి వ్యాధిని నివారించే శక్తి కలిగి ఉంటుంది. బొల్లి వ్యాధి అండి, బొల్లి వ్యాధి అంటే తెలుసు మనకు, తెల్ల తెల్లని మచ్చలు వస్తాయి శరీరాల మీద, దాన్ని బొల్లి వ్యాధి అంటారు, బొల్లి అని కూడా అంటారు. అలాంటి వ్యాధిని నివారించే శక్తి కలిగి ఉంటుంది. అయితే భృంగరాజ్, భృంగరాజ్ అంటే కూడా గుంటకరగర, గుంటకరగర ఆకు లోపల ఏం మనకి ఎలాంటి అన్ని కూడా ఏం చేస్తారు, 8 కూడా లోపల అవయవాల్ని శుద్ధి చేస్తాయి. కానీ ఈ భృంగరాజ్ అనేది చుండ్రు, బాలమెరుపు ఇలాంటి అంటే మన తల భాగాల్లో ఉండే చుండ్రు కానీ బాలమెరుపు అంటే చిన్న వయసులో కొంతమందికి వెంట్రుకలు మెరుస్తూ ఉంటాయి, దాన్ని బాలమెరుపు అంటారు. అలాంటి ఇది నివారించి జుట్టుని శక్తివంతంగా అంటే పెరిగేటట్టు సహాయపడుతుందండి ఈ భృంగరాజ్ అనేది. వరుణ్, వరుణ్ ఏంటి, యూరిన్ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అలాంటిది వరుణ్ అనే పదార్థం వనమూలిక, 10 వనమూలిక ఇన్ఫెక్షన్స్ ని నివారిస్తుంది. మొత్తం ఈ 10 కూడా వాటి వాటి ఏ పనులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకే ఒక్క మాత్ర లోపల ఇమిడిచ్చి మన మోడీకేర్ కంపెనీ మనకి చాలా మంచి డీటాక్స్ కలిగిన తీసేసే విష పదార్థాలను శరీరాన్ని నుంచి తొలగించి శరీరాన్ని శక్తివంతంగా చేసే సప్లిమెంట్స్ మనకి ఇస్తున్నారు. అట్లాగే దీని ఉపయోగాలు ఏంటి, ఈ డీటాక్స్ యొక్క ఉపయోగాలు ఏంటో చూద్దాం ఇప్పుడండి. శరీరం పేర్కొన్న విష పదార్థాలని బయటకు పంపిస్తుంది ముఖ్యంగానండి. అన్ని అవయవాల నుంచి కూడా ఎక్కడెక్కడైతే విష పదార్థాలు శరీరం లోన్ అవుతూ ఉంటుందో, శరీర మెదడే కానీ, గుండె కానీ, మన ఎంటికల సంబంధించి కానీ, మూత్ర సంబంధిత వ్యాధులు కానీ, మొత్తం అన్ని ఎక్కడెక్కడ ఉన్నా సరే మొత్తం అన్నిటిని కూడా బయటకు పంపించే పని అంటే శుభ్రం చేసే పని చేస్తుందండి. అందుకే మనం సప్లిమెంట్స్ ఏవి వాడినా కానీ ముందు మన డీటాక్స్ వాడి శరీరాన్ని శుద్ధి చేసుకుని తర్వాత సప్లిమెంట్స్ వాడుకుంటే వాటి యొక్క ఫలితాన్ని మనం బాగా పొందగలుగుతాము. మనకు కూడా తొందరగా తెలుస్తుందండి డీటాక్స్ వాడడం కనుక, సప్లిమెంట్స్ వాడితే కనుక మన దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది, రిజల్ట్ ఎలా వస్తుంది మనకి వాడితేననేది మనకు బాగా తెలుస్తుందండి. అలాంటే ఇప్పుడు ఈ యొక్క ఉపయోగాలు ఏంటంటే మనం యాంటీ బాక్టీరియా, యాంటీవైరల్, యాంటీ ఫంగస్ ఈ విధంగా 3 విధాలుగా మన శరీరానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది, రోగ నిరోధక శక్తి పెంచుతుంది, జీర్ణక్రియను సక్రమంగా జరిగేటట్టు చూస్తుంది. మరియు ఇంకా ఏం చేస్తుంది అంటే మలబద్ధకం అండి, చాలా మంది సఫర్ అయ్యేది మలబద్ధకంతో ఇబ్బంది పడుతూ ఉంటారండి. మార్నింగ్ మార్నింగ్ ఆఫీసులకు వెళ్ళి కాలేజీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు తీసుకున్న జింక్ పొడుల మూలంగా ఈ మలబద్ధకంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి మలబద్ధకము మరియు పేగు సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుందండి, విరోచనాలు మళ్ళీ కూడా తగ్గిస్తుంది అనమాట అండి. చూడండి ఇప్పుడంతా ఫాస్ట్ గా మనం ఎర్లీ మార్నింగ్ లేచి ఎవరు హడావుళ్ళో వాళ్ళు ఉంటారండి, అలాంటి సమయంలో కూడా మలబద్ధకం గురించి చాలా మంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి ఇబ్బందిని కూడా మనకు తొలగిస్తుందండి. అట్లాగే కాలేయం అంటే లివర్ అండి, లివర్ ని రక్షిస్తుంది. లివర్ని ఏంటంటే ఈ టాక్సెస్ నుంచి, విష పదార్థాల నుంచి, కాలేయాన్ని కూడా
రక్షిస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది, మనం అనుకుంటాం లోపల భాగాలనే చేస్తుందా, బయట భాగాలను కూడా చేస్తుందండి. ఏంటంటే తెల్ల మచ్చలు, సోరియాసిస్, ఎక్టిమా లాంటి చర్మ రోగాల నుంచి కూడా మనని కాపాడుతుంది. వెంట్రుకలు నల్లగా నిగనిగలాడేటట్టు చేస్తుందండి. మనం కూడా చెప్పుకున్నామండి, భృంగరా అంటే గుడ్డ కరగరాకు ఉంటుంది కాబట్టి దీంట్లో వెంట్రుకలను నల్లగా నిగనిగలాడేటట్టు చేస్తుంది. అంటే చుండ్రు, మాల మెరుపు ఇలాంటివి కూడా నివారిస్తూ వెంట్రుకలు పెరుగుదలకు సహాయపడుతూ, అట్లాగే కాకుండా నల్లతనం, నల్లతనం అంటే వెంట్రుకలు ఎప్పుడు నలిపే ఉంటాయి కాబట్టి అందరూ తెల్ల నలిపే ఇష్టపడతాం కాబట్టి ఆ నల్లటి వెంట్రుకలు నిగనిగలాడేటట్టు కూడా ఈ యొక్క డీటాక్స్ మనకి ఉపయోగపడుతుందండి. మళ్ళీ అలర్జీలు కూడా రావండి. మనం కూడా ప్రతి ఒక్కరికి చెప్తాం మీరు డీటాక్స్ వాడండి, స్కిన్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉన్న వాళ్ళకి కానీ, ఎయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కానీ, ఇలాంటి ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఈ సప్లిమెంట్ని చెప్తూ ఉంటాం వాడమని. అట్లాగే అలర్జీలు కూడా రాకుండా ఉంటాయండి. మూత్రపిండాలలోని టాక్సిస్ను కూడా తొలగిస్తుంది. మనం మూత్రపిండాలు పిల్ల పెద్ద సమస్య ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఎక్కువ జింక్ ఫుడ్లు కానీ బయట తినటం కానీ, లేకపోతే కలర్ కోసం కానీ, రుచి కోసం కానీ వాడుతూ ఉంటారు అన్నమాట. టేస్ట్ కోసం కానీ రకరకాల పదార్థాలు వాడటం మూలంగా ఈ టాక్సిస్ అన్నీ కూడా పేరుకుపోయి శరీరానికి ఇబ్బంది కలిగిస్తాయండి. ప్రతి ఒక్క అవయవం లోపల కూడా మనం అనుకోకుండానే ఇబ్బందికరమైన ఆహారం తీసుకోవటం మూలంగా ప్రతి ఒక్క అవయవం కూడా చాలా ఇబ్బందికి లోనవుతూ ఉంటుందండి. లోనవుతూ ఉన్నప్పుడు ఆ అవయవాలకు కూడా ఎక్కడికక్కడ విష పదార్థాలు పేరుకుపోయి మనం అసలు అవి తొలగించుకోవాలని మోడీకేర్ వచ్చే వరకు కూడా తెలియదండి. ఎంత మట్టుకి లోపలికి తీసుకోవటమే కానీ ఆహారం అది మన లోపల ఎలా పనిచేస్తుంది, శరీర అవయవాలకు ఎలాంటి డ్యామేజ్ ఇస్తుంది అనే ఆలోచనే లేదండి. మాకైతే లేదండి అలా. ఏదంటే మనం పూర్వకాలం నుంచి ఎలా తింటున్నామో అంతే, ఆ కలర్ కావాలి ఆ కలర్ వేసుకోవాలి, టేస్ట్ కావాలి టేస్ట్ చాలా వేసుకోవాలి, రుచి కావాలి అన్నీ కూడా బాగా దండిగా వేసుకుని మసాలాలు అవి ఇవి తినాలి అన్న కోరికే తెలుసు. కానీ అది అసలు ఈ లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాయి, ఎలాంటి మన శరీరానికి ఇబ్బంది కలిగిస్తున్నాయి, మన అవయవాలు ఎలా డ్యామేజ్ వస్తుంది, అవయవాలు డ్యామేజ్ అయినాక సఫర్ అయ్యే కన్నా ముందే వాటిని ఎట్లా తొలగించుకోవాలి, ఇలాంటి విషయాలు కూడా ఎప్పుడూ కూడా అవగాహన లేదండి. అవగాహన లేదు, ఆలోచించాలా అన్న విషయం కూడా తెలియదండి మోడీకేర్కి వచ్చే వరకు. మాకు మోడీకేర్ ఎప్పుడైతే మా జీవనంలో వచ్చిందో అప్పటి నుంచి కూడా అసలు లోపల అవయవాలు ఏంటి, అవి మనం తీసుకునే ఆహారం మూలంగా అవి ఎలా శక్తిహీనం అవుతున్నాయి, అవి టాక్సిస్ తొలగించుకోవాలి అంటే మనం ఏం చేయాలి, ఇలాంటి ఆలోచన మాకు డీటాక్స్ వాడినాక దాని యొక్క రిజల్ట్ రావటం బట్టి, ఆరోగ్యం బాగోవటాన్ని బట్టి మాకు ఒక మంచి అభిప్రాయం మోడీకేర్ చేయాలి అనే అవగాహన కూడా వచ్చిందండి. అట్లాగే మూత్రపిండాల్లోని టాక్సిస్ను తొలగించి మూత్ర సంబంధిత వ్యాధులతో కూడా పోరాడుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరూ కూడా డయాలసిస్కి వెళ్ళే షుగర్ పేషెంట్స్ కానీ బీపీ ఎవరున్నా కానీ ఈ యొక్క డయాలసిస్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ఆకాంక్ష ఉంటుందండి, మనం మన ఆరోగ్యం మెరుగైతే బాగుండు, మనం సఫర్ అవ్వకుండా ఏమన్నా ఒక ఆసరా ఒక ఎవరన్నా వచ్చి రక్షిస్తే బాగుండనే ఇది ఎదురు చూస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళకి మాత్రం ఇప్పుడు మోడీకేరు మనం చెప్పటం మూలంగా ఈ యొక్క మూత్రపిండ సంబంధిత వ్యాధుల నుంచి కూడా వాళ్ళు బయటకు వస్తున్నారండి. అయితే మళ్ళీ ఈ డీటాక్స్ వాడటం మూలంగా మనం తిరిగి యవనాన్ని పొందవచ్చు. తిరిగి యవనాన్ని పొందవచ్చు అంటే చిన్న వయసు తెలుతామా అని అర్థం కాదండి. యవనంలో ఎంత శక్తివంతంగా ఉన్నామో మరలా అంత శక్తివంతంగా ఇప్పుడు ఉండొచ్చు. ఏ ఏజ్లో అయినా సరే మనం అంత శక్తివంతంగా ఉండొచ్చు అనేది మేమే ఉదాహరణ అండి. నేను కూడా చాలా డల్ అయ్యాను. నేను నిజంగా మోడీకేర్కి వచ్చే ముందు చాలా సఫర్ ఆరోగ్య స్థితి చాలా డల్గా ఉండేదండి. ఎప్పుడైతే ఈ డీటాక్స్ వాడామో, వాడటం మొదలుపెట్టి నూనె తాగటం ఇవన్నీ చేస్తున్నామో ఆరోగ్యం చాలా మెరుగైందండి. అందుకే ఆ సంతోషంతో నేను ఇవాళ షేరింగ్ చెప్పాలి ఎట్లన్నా ఉండేవండి. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారండి నా గొంతు బాగాలేదు. ఏం మనం బాలసుబ్రహ్మణ్యం కాదు, పీసీ శిల్లం కాదు, మన గొంతు భగవంతుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్. ఎట్లా ఉన్నామో అలా చెప్పాలి. యాజ్ ఇట్ ఈజ్ మన ఎలా ఉన్నా సరే మనం మంచిని అందించాలి అన్న సదుద్దేశంతో ఈ యొక్క చెప్పాలనే ఆసక్తి వచ్చింది. అందుకే నేను సరే ఈరోజు మేడమ్ని అడిగి మరి నేను ఇది చెప్తాను మేడం అని తీసుకోవటం అయింది. అలాగే ఈ యొక్క డీటాక్స్ లో
మనం ఇంకేం చేయొచ్చు అంటేనండి, అత్యుత్తమైన ఆరోగ్యం పొందొచ్చు, ప్లస్ ఆరోగ్యంతో పాటు సౌందర్యాన్ని కూడా పొందొచ్చు. అంటే మనకున్న ఇదిని రెట్టింపు చేసుకోవచ్చు. చూడండి, ముఖం మీద మచ్చలుండి లేకపోతే స్కిన్ మీద మచ్చలు ఉన్నప్పుడు ఒక్కోసారి చేతులు కూడా దాచుకుంటూ ఉంటామండి ఆ మచ్చలు కనపడకుండా బయటకు వెళ్ళినప్పుడు. కానీ అట్లా కాకుండా మన సౌందర్యాన్ని మొత్తం కూడా, ఆరోగ్యాన్ని పొందుతూ కూడా, యవ్వనాన్ని పొందుతూ కూడా, అందంగా కూడా కనిపించే అవకాశం కల్పించేది ఒక అద్భుత వరం డీటాక్స్ అని. అలాగే డీటాక్స్ సప్లిమెంట్స్ మనం ఇతరులకి చెబుతూ ఉంటే ఎప్పుడు మన మైండ్ నా మైండ్ లో ఒకటే ఉంటుందండి, ఎవరైతే స్మోకింగ్ చేస్తారో, ఎవరైతే డ్రింకింగ్ చేస్తారో, చేసే వాళ్ళకి కనుక మనం డీటాక్స్ సప్లిమెంట్స్ కనుక పరిచయం చేస్తే కనుక వాళ్ళ ఆయుష్ని 10 సంవత్సరాలు పెంచగలుగుతామండి. ఇంతకన్నా మనకి ఇంకేం కావాలండి? ఒకళ్ళ ఇది మనం జీవిత సమీర్ మోడీ సార్ చక్కని చక్కని మనకి అందుబాటులో ఇంత మంచి సప్లిమెంట్స్ అందిస్తూ ఉంటే మన వంతు పోస్ట్ మ్యాన్ పని లాగా వాళ్ళకి చేరవేయటం వరకే కదా, ఆ పని మనం చేయలేమా అనిపిస్తుందండి. డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ చేసే వాళ్ళు ఎవరికి అనిపించినప్పుడు చాలా బాధేస్తుందండి. వీళ్ళకి మనం చెప్పాలి మనం సఫర్ అవుతారు, వాళ్ళకి ఆసరాగా మనం డీటాక్స్ సప్లిమెంట్ చెప్పాలనే ఉద్దేశం కలుగుతుందండి. ఇంత చక్కని మోడీకేర్ లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంటుందండి. నిజంగా నాకు డీటాక్స్ చూసినప్పుడల్లా కూడా చాలా చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే శుభ్రం చేసే పని అంత చక్కటి డీటాక్స్ మనకు చాలా గొప్ప వరంగా భావిస్తున్నానండి. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ లో ఇది ఉపయోగించే విధానం ఏంటంటేనండి, 12 సంవత్సరాలు పైబడిన ప్రతి వారు కూడా ఒక రోజు పూటకు ఒక టాబ్లెట్ కాటికి రోజుకు 2 టాబ్లెట్స్ తీసుకోవాలండి, బిఫోర్ ఫుడ్ తీసుకోవాలండి. అట్లాగే నిజంగానండి డీటాక్స్ ఎందుకు మనం విష పదార్థాలు కావాలని తింటామా, ఎందుకు అలా పేరుకుపోతున్నాయి అంటే మనం ఇప్పుడు వాడే కెమికల్స్ అండి. ఏంటంటే కలర్ కోసం కానీ, టేస్ట్ కోసం కానీ, రుచి కోసం కానీ ఏవైతే వాడతామో ఆహార పదార్థాలు, అవే మనకి విష పదార్థాలుగా మన శరీరంలో కూడుకుంటున్నాయండి. ఎప్పుడైతే ఈ కూడుకున్నాయన్నీ కూడా మన అవయవాల మీద ఎఫెక్ట్ రాకుండా ఈ డీటాక్స్ వాడితే గనక మనం బయటకు వచ్చే అవకాశం ఉండి చక్కని యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని కూడా పొందవచ్చు. అట్లాగే నిజంగా సార్, నేనైతే ఇక్కడికి వచ్చినాక అప్పుడెప్పుడైతే నేను జాయినింగ్ తీసుకున్నాను అప్పటి నుంచి కూడా ఫస్ట్ నేను డీటాక్స్ ప్రోటీన్ పౌడర్ నూనె కంపల్సరీ వాడతాను సార్. మా జీవనంలో చాలా మార్పు వచ్చింది, అదే ఇతరులకు అందించాలని ఆకాంక్ష కూడా నాకు బాగా అనిపిస్తోంది. అందుకే నేను మోడీకేర్ని నిజంగా అయితే నేను చాలా కార్యక్రమాలు చేసినా కానీ నేను హార్ట్తో చేశాను, ఎలా చేశానో నాకు తెలియదు, కానీ నేను ఇప్పుడు మోడీకేర్ మాత్రం హార్ట్తో చేయాలని అనుకుంటున్నాను. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మేడం గారికి, నా సహచరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమన్నా పొరపాట్లు ఉంటే అవి నావుగా తీసుకోండి. సద్విచారం అంటే మంచి మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మోడీకేర్ ద్వారా, మోడీకేర్ టీం ద్వారా మాకు అందరుగా తీసుకుని ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ మేడం. మేడం నిజంగా మీరు అవార్డు చేయొద్దు, తప్పులు క్షమించండి అనేది ఎంత బాగా చెప్పారో ఇప్పుడు అందరితో షేరింగ్స్ తీసుకుందరు కానీ మీకే అర్థమవుతుంది. మేడం ముందు నేను చెప్తా మేడం, ఒక హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి, చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయండి. చూడండి అసలు ఏమి మాట్లాడకుండానే ఎలా వర్షం వచ్చేస్తా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ స్వరాజ్ లక్ష్మి మేడం, చక్కగా అందరూ ఇప్పుడు ఎంత బాగా చెప్పారనేది ఇప్పుడు అసలు మీ షేరింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక్కొక్కరితో విందాము. ఈ రోజుకి ఇంకేమి వద్దు, డీటాక్స్ ఒక్కటే, ఆ షేరింగ్స్ అంత మంది ద్వారా విందాం మనం. ఓకేనా? థ్యాంక్ యూ స్వరాజ్ లక్ష్మి మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎంత మీకు మీరే ముందు అడిగి వచ్చి నేను చేస్తానన్నారు చూడండి, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. పార్వతి మ్యామ్ మీరు షేర్ చేసుకున్నాక అందరూ హ్యాండ్ రైజ్ చేయండి, ఒక్కొక్కరు అందరికి టైం ఇద్దాము, అందరూ షేర్ చేసుకుందరు కానీ. ఓకేనా? ఇంకొక మాట ప్లీజ్, మ్యూట్ ఓపెన్ అవుతున్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ మేడం. మేడం అసలు స్వరాజలక్ష్మి గారు ఇంత అంటే నేను విన్నాను కానీ మేడం ఇంత క్లాస్ ఇలా ఎంత బాగా చెప్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నాకే అసలు ఫస్ట్ టైం